మనం మన అయాంలో చాలా రాజకీయం చేసి మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ ఏదంటే మన జిల్లానే. అలాంటి నాయకులు కూడా ఉన్నాం, మాటలు చెప్పడానికి బాగా చెప్తున్నాం, పని చేయడంలో మాత్రం అభివృద్ధి చేయడంలో మాత్రం వెనకబడిపోయాం. కారణాలు ఏమైనా కావచ్చు, అలాంటి నాయకులు కూడా ఇక్కడ మైక్ దొరికింది కాబట్టి ఉపన్యాసాలు చెప్తారు, అది కాదలేదు. క్వశ్చన్ ఏంటంటే అధ్యక్ష, ఏదైతే శివరామకృష్ణయ్య రిపోర్టు ఇచ్చిన తర్వాత ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇన్ కన్సల్టేషన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనలైజ్ చేయొచ్చు, ఆ ఎక్సర్సైజ్ అదే చేశాం. అది చేసిన తర్వాతనే అన్నీ చూసిన తర్వాత ఎక్కడైతే కరెక్ట్గా ఉంటుందనుకున్నప్పుడు దిస్ ఈజ్ ది బెస్ట్ ప్లేస్ అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ రాగద్వేషాలకు అతీతంగా అధ్యక్ష భావి తరాల భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయం ఈ విజయవాడ గుంటూరు అధ్యక్ష. వస్తాను, అన్నీ వస్తాను అధ్యక్ష, అన్నీ వస్తా, ఇన్సైడ్ ట్రేడింగ్ వస్తా, అవుట్ సైడ్ ట్రేడింగ్ వస్తా, అన్నీ వస్తా, ఏం బాధ లేదు. అదే మరి అధ్యక్ష, ఇప్పుడు చాలామంది మాట్లాడారు నేనేదో హైదరాబాద్ నుంచి వచ్చేసాను, ఎందుకు వచ్చేసారు మీరు హైదరాబాద్ నుంచి అని కూడా చాలామంది మాట్లాడారు. సరే, అది కూడా మీలాంటి వాళ్ళే, ఇక్కడుండే ఎమ్మెల్యే ఒక ఆయన సుప్రీంకోర్టు అరుగుపోయాడు, ఏమైంది చాలా స్పష్టంగా చెప్పారు హైకోర్టులో, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. అది కూడా అధ్యక్ష, అస్యూమింగ్ దట్ దర్ ఈస్ వాయిస్, దర్ ఇస్ నథింగ్ ఇన్ దట్ అని చెప్పారు. మీరు సిగ్గు లేదు కాబట్టి మీరు మాట్లాడుతూనే ఉంటారు, నేను దాని గురించి మాట్లాడను. హైకోర్టు చెప్పిన తర్వాత, జడ్జిమెంట్ వచ్చిన తర్వాత, క్లియర్గా చెప్పిన తర్వాత ఇంకా కూడా సభ్యత లేదు కాబట్టి మీరు మాట్లాడతారు, దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు అధ్యక్ష. ఇది కూడా గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్గ్యుమెంట్ వస్తే ఇక్కడ కూడా 100వ పేజీ 161వ పేరా చట్టం 5వ సెక్షన్ ప్రకారం 10 ఏళ్ళ తర్వాత హైదరాబాద్ కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే రాజధానిగా ఉంటుంది, అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఏర్పాటు చేయాలి. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం త్వరితంగా రాజధాని ఏర్పాటు చేసుకోవడం చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చాలా. అది కూడా ఏమన్నారు మీరు, 10 ఏళ్ళు ఉంది ఎందుకు కట్టాలి అంటే మనం హైదరాబాద్లో ఉండాలి. సరే, మీరు ఎన్ని ఆరోపణలు చేయొచ్చు, హైదరాబాద్లో ఉంటే ఏంటి, మనం తినే తిండి దగ్గర నుంచి అక్కడే ట్యాక్సులు కట్టాలి, అది మీ ఆలోచన. కానీ ఆ రోజు నిర్ణయం చేశాం, వచ్చాం, కష్టాలున్నాయి పడ్డాం, స్టెబిలైజ్ అవ్వడానికి అన్ని విధాల ప్రయత్నం చేశాం. అదే మరి కదా, అదే చెప్పాను నేను, ఎవరైనా సరే అదేనా ఫ్రైడే కోర్టు పోయే వాళ్ళు కూడా మాట్లాడితే ఏం చెప్పాలి, మీకు దానికి సిగ్గులేదు, అవన్నీ నేను మాట్లాడదలుచుకోవాలి. ఇప్పుడు వదిలిపెట్టండి, అవి మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వస్తుంది. ఈరోజు అమరావతికే కన్ఫైన్డ్ అవుతాం, భవిష్యత్తులో అన్నీ మాట్లాడదాం, ఏం బాధ లేదు, ఎవరేం జరిగారో అన్నీ మాట్లాడతారు అధ్యక్ష. ఇక్కడ ఇంకోటి చూసి అధ్యక్ష, రాజధాని అమరావతి అనువైనది కాదు అని ఆర్గ్యూ చేశారు వాళ్ళు. జడ్జిమెంట్ ఇస్తే అధ్యక్ష, పేజీ నెంబర్ 114 పేరా నెంబర్ 167లో రాష్ట్రానికి ఒక రాజధాని తప్పకుండా ఉండాలి, ప్రస్తుతం ఉన్న ప్రాంతాన్ని మించి మరో మెరుగైన ప్రత్యామ్నాయం ఏది ట్రిబ్యునల్ దృష్టికి రాలేదు, ఈ ప్రణాళికను అమలు పరిచే దిశలో ప్రజాధనంతో పాటు ఇప్పటికే భారీ నిర్మాణాలు చేపట్టారు, ఈ దశలో నిషేధిత ఉత్తర్వులు ఎదురించడం వల్ల రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయి, పైగా ఈ ప్రాంతంలో పర్యావరణ జీవావరణ పరిస్థితులు కూడా క్షీణిస్తాయి, ఇలాంటి ఉత్తర్వులతో ప్రయోగాన్ని కంటే ఎక్కువ నష్టం జరుగుతుంది అని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఉదయం నుంచి మీరు ఇవే కదా ఆర్గ్యూ చేశారు, మీ ఆర్గ్యుమెంట్స్కి అన్నిటికీ గ్రీన్ ట్రిబ్యునల్లో చాలా స్పష్టంగా చెప్పారు. అదే మరి అధ్యక్ష, ఈరోజు మీరు చూశారు రీఆర్గనైజేషన్ యాక్టు, వాళ్ళకంటే గొప్ప వ్యక్తులు అధ్యక్ష వీళ్ళందరూ, రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏదైతే ఉందో అది చెప్పాను, అందులో చాలా స్పష్టంగా ఏ క్యాపిటల్, నేను అడుగుతున్నాను అధ్యక్ష, భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దగ్గర 17వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్కొక్క రాష్ట్రంలో 10, 20, 30 మంది ముఖ్యమంత్రులు ఉంటారు. కానీ నేను అడుగుతున్న ఒక విషయం అధ్యక్ష, ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా
రాజధాని మార్చాలని ఆలోచించారా? అలాంటి వాళ్ళలో మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇట్ ఈస్ సెటిల్డ్ ఇష్యూ అధ్యక్ష, ఇక అధికారం లేని ఇష్యూ ఇది. మీరు ఆలోచించాలి అధ్యక్ష, ముఖ్యమంత్రి మీరు అధ్యక్ష, ముఖ్యమంత్రులు మారినప్పుడంతా రాజధానిలో మారితే ఇంకా దీనికి ఎండే ఉండదు అధ్యక్ష. గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు, ప్లీజ్ 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 సార్ ప్లీజ్, రాజధాని ఇది మార్పు కాదు, డీసెంట్రలైజేషన్, డీసెంట్రలైజేషన్. ఇది మార్పు మాత్రం కాదు, ఇక్కడే ఉంటుంది కదా లెజిస్లేటివ్ క్యాపిటల్, డీసెంట్రలైజేషన్. మీరు అధ్యక్ష ప్రపంచంలో అధ్యక్ష చెప్పండి, ప్రపంచం అంతా కూడా అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మాట్లాడారు తప్ప పరిపాలన వికేంద్రం గురించి మనం ఒక్కడే మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఇక్కడ కూడా అభివృద్ధి వికేంద్రీకరణ, అదే అదే చెప్తున్నాను, అదే చెప్తాను. మీరు నేను చెప్పినంత ఏంటంటే మీరు మాట్లాడచ్చు, అదే మార్గ అధ్యక్ష. ఆ సమయం వచ్చినప్పుడు వస్తానులే, వచ్చింది నేను ఈ సంగతి కూడా చూస్తాను వస్తాను, తొందరపడు తొందరపడుకో. వెల్కమ్ యూ సార్, చెప్పండి సార్, మీరు మాట్లాడండి సార్. అధ్యక్ష ఢిల్లీ ఉంది, చాలా మంది మాట్లాడారు ఢిల్లీ ఒక కార్నర్ లో ఉందని. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఢిల్లీ ఎప్పుడు అధ్యక్ష, అటు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఉన్నప్పటి నుంచి ఢిల్లీ రాజధానిగా ఉంది కాబట్టి అది కంటిన్యూ అయింది. చెన్నై గురించి మాట్లాడారు, చెప్తున్నా మెడ్రాస్ గురించి మాట్లాడారు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఒరిస్సా ఇవన్నీ మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాం. ఈ విషయం మర్చిపోతుంది మీకే, అంటే చరిత్ర చదువుకోకుండా వక్రీకరించి మాట్లాడుతున్నారు. అదే మరి అధ్యక్ష, బెంగళూరు కూడా ఒక మెగా సిటీ కింద వాళ్ళు పెట్టుకున్నారు. అదే మరి అధ్యక్ష, ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష, రాష్ట్రంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉండే ప్లేస్ విశాఖపట్నం, లోయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉండే ప్లేస్ విజయనగరం, శ్రీకాకుళం. విశాఖపట్నంలో ఆఫీసు పెట్టిన దాని వల్ల అభివృద్ధి వల్ల పక్క జిల్లాలు అభివృద్ధి అయిపోలేదు అధ్యక్ష. ఇంకో పక్క అధ్యక్ష మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, విజయవాడ, అదే మరి విజయవాడ పక్కనే మచిలీపట్నం ఉంది అధ్యక్ష, మచిలీపట్నం జిల్లా హెడ్ క్వార్టర్ అభివృద్ధి కాలేదు, విజయవాడ అభివృద్ధి అయింది. చిత్తూరు తిరుపతి ఉంది, తిరుపతి అభివృద్ధి అయింది, చిత్తూరు కాలేదు జిల్లా హెడ్ క్వార్టర్. అధ్యక్ష ఢిల్లీ మొత్తం ఆఫీసులన్నీ ఢిల్లీలో ఉన్నాయి, అన్ని ఆఫీసులు ఢిల్లీలో ఉంటే ఈరోజు సౌత్ ఇండియా అభివృద్ధి అయింది తప్ప నార్త్ ఇండియా కాల. ఈరోజు చూస్తే కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ తర్వాత మనం ఉన్నాం, అన్ని రాష్ట్రాల కంటే సౌత్ ఇండియా అభివృద్ధి అయింది. అంటే రాజధానుల వల్ల అభివృద్ధి కాలేదు, ఆఫీసు వల్ల అభివృద్ధి కాలేదు. అభివృద్ధి చేస్తే అభివృద్ధి అవుతుంది, ప్రజలు కష్టపడితే అభివృద్ధి అవుతుంది తప్ప ఇలాంటి విషయాలు మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టడం కరెక్ట్ గా అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష మీరు గుర్తుపెట్టుకోవాలి, ఢిల్లీలో డిఫరెంట్ ఆఫీసెస్ డిఫరెంట్ ప్లేస్లో ఢిల్లీలో ఉన్నాయి. ఈరోజు ఏంటి అధ్యక్ష, ఢిల్లీ మొత్తం అన్ని ఆఫీసుల్ని 2.5 సంవత్సరాల లోపల 75 సంవత్సరాల ఇండిపెండెన్స్ సందర్భంగా ఢిల్లీలో ఉండే మారుమూలు ఉండే ఆఫీసులన్నీ ఇండియా గేటు, రాష్ట్రపతి భవన్ మధ్యలో తీసుకొచ్చి నూతనమైన పార్లమెంట్ సహా మొత్తం కంప్లీట్ చేస్తున్నారు అధ్యక్ష. అంటే వాళ్ళు డిఫరెంట్ ప్లేసులు ఆఫీసులను వదిలిపెట్టలేదు, అలాంటి ఒక పద్ధతి పెట్టుకొని మొత్తం కూడా ఇవన్నీ కలిపే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన అధ్యక్ష, ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడు కూడా ప్రపంచమంతా ఎక్కడ రాజధానులు పెట్టినా సెంట్రల్ ప్లేస్ చూశాం. ఈరోజు మీరు మాత్రం రాయలసీమ అధ్యక్ష కర్నూలు నుంచి అనంతపురం నుంచి 21 గంటలు జర్నీ చేయాలి అధ్యక్ష. అంటే మీకు ఓటేసి మీకంటే విమానాలు ఉన్నాయి, అవినీతి డబ్బులు ఉన్నాయి అధ్యక్ష, వాళ్ళకి ఆ డబ్బులు లేవు, వాళ్ళు అక్కడి నుంచి బస్సులో రావాలి, బస్సులో జర్నీ చేయాలి. అదే మరి అధ్యక్ష, ఈరోజు మనందరం ఇక్కడ ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష, ఈరోజు
అధ్యక్ష, ఈ రాష్ట్రంలో అత్యంత ఎక్కువ విమానాల్లో హెలికాప్టర్లో ప్రయాణం చేసి బతికున్నటువంటి అవినీతి పడేవాడు ఒకసారి లిస్టు తీయాలి అధ్యక్ష. ఈ దేశంలో స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని ఇప్పుడు కూడా విమానాల్లో తిరుగుతాడు అధ్యక్ష, హెలికాప్టర్లో తిరుగుతాడు అధ్యక్ష, సిగ్గు లేకుండా మారుతారు. లిస్టులు చేస్తే మీరే అవుతారు అవినీతి పరులు. కాబట్టి శుక్రవారం కోర్టు అంటాడు అధ్యక్ష. ఎవడధ్యక్ష శుక్రవారం కోర్టుకి వెళ్తా కారణం ఎవడు అధ్యక్ష? ఈయన సోనియా గాంధీ కాదు, వెళ్ళి కాళ్ళు పట్టుకుంటారు అధ్యక్ష, అవసరమైతే జోలి పట్టుకుని అడుక్కుంటారు అధ్యక్ష. కాబట్టి అంత వయసు వచ్చింది, ఒక రాష్ట్రం ముఖ్యమంత్రిని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్పండి అధ్యక్ష, పిచ్చి మాటలు మాట్లాడద్దని చెప్పండి అధ్యక్ష.